Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సై అంటే చంద్రబాబుకు చిక్కు లేనట. తాజాగా వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఇదే. అవినీతికి సంబంధించి చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయట. ఐటీ, ఈడీ, సిబిఐ అధికారులు, దేశంలోని వివిధ ప్రముఖ వ్యక్తులు, సంస్థలపై జరిగిన దాడుల్లో కొందరి దగ్గర చంద్రబాబు కనెక్షన్లకు సంబంధించిన ఆధారాలు దొరికాయట. మరి యాక్షన్ తీసుకోవడానికి అవసరమైన ఆధారాలు కేంద్రం దగ్గర ఉన్నా ఇంకా ఎందుకు మేనమేషలు లెక్కిస్తోంది? ఎందుకంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అవును, వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ముమ్మాటికి నిజమట. ఏపీకి సంబంధించి పార్టీ పరిస్థితి ఏదో బ్రహ్మాండంగా ఉందనో లేకపోతే పుంజుకుంటుందనో బీజేపీ అగ్రనేతలకు నమ్మకం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీకి సంబంధించి ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు ప్రత్యర్థి పార్టీలే. రెండింటిలో ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే బీజేపీకి 4 సీట్లు వచ్చే అవకాశం లేదన్నది వాస్తవం. ఎన్డీఏలో నుండి వచ్చేసిన తర్వాత కావచ్చు, లేదా మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కావచ్చు, చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే ఆలోచన బీజేపీలో కనబడడం లేదు. అదే సమయంలో జగన్ దూకుడును కూడా కమలం పార్టీ తట్టుకోలేకపోతోంది. అదే సమయంలో కేంద్రం ఆధిపత్యాన్ని జగన్ లెక్క చేయడం లేదనే విషయం చాలాసార్లు రుజువైంది. తన ఆధిపత్యాన్ని అంగీకరించిన జగన్తో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి కూడా ఇబ్బంది. తన ఆధిపత్యాన్ని జగన్ అంగీకరించాలని బీజేపీ అగ్రనాయకత్వం కోరుకుంటున్నట్లు సమాచారం. కేంద్రం ఆధిపత్యాన్ని గనుక జగన్ అంగీకరిస్తే వెంటనే చంద్రబాబు మీద యాక్షన్కు బీజేపీ రెడీగా ఉందని వైసీపీ వర్గాల సమాచారం. అంటే కేంద్రానికి జగన్ సరెండర్ కానంత వరకు చంద్రబాబు సేఫే అన్నమాట.